వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి మనకి ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి రైల్వే అఫీషియల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది సో దాని యొక్క హైలైట్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి సో మనకి ఈ రైల్వే ప్రెస్ కాన్ఫరెన్స్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో కూడా మనకి పోస్ట్ అయితే పెట్టారు అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ యొక్క అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా రీసెంట్ వీడియో మీరు చూడొచ్చు ఎనిమిది ఆరు రెండు వేల ఒకటి త్రీ పిఎంకి మనకి ప్రెస్ ఇంట్రాక్షన్ అయితే జరిగింది దీంట్లో భాగంగా మనకి ఎవరైతే పీపుల్ ఉంటారో అందులో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి సోషల్ మీడియాలో చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా సో రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి స్టేటస్ ఏమిటి అని అయితే అడిగారు సో దానికి సమాధానంగా రైల్వే బోర్డు చైర్మన్ సునీత్ శర్మ గారు ఏం చెప్పారు అంటే రైల్వేలో గతంలో మనకి నాలుగు నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు కదా సిఎన్ టూ టూ థౌజండ్ నైన్టీన్ అంటే పారామెడికల్కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసాం సో ఇదైతే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ సీఎన్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ ఏదైతే ఉందో సో ఈ కేటగిరీకి సంబంధించి సిబిటీ వన్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది అని చెప్పి దీని స్టేటస్ అయితే చెప్పడం జరిగింది ఇక మనకి ఎన్టీపీసీ సిఎన్ వన్ టూ నైన్టీన్ రైల్వే ఎన్టీపీసీకి సంబంధించి మనకి సిబిటీ వన్ అయితే ఫైనల్ స్టేజెస్లో అయితే ఉంది అని చెప్పారు అంటే సిబిటీ వన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా ఇంకా కొంతమంది క్యాండిడేట్స్కి అయితే మనకి సెవెంత్ ఫేజ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంది సో కోవిడ్ నైన్టీన్ కారణంగా మనకి ఇది మిడిల్లో అయితే అయిపోయింది ఎప్పుడైతే మనకి అన్ని స్టేట్స్లో మనకి లాక్డౌన్ అనేది క్లియర్ అయ్యి మనకి కోవిడ్ నైన్టీన్ క్లియరెన్స్ వస్తుందో మనకి వాళ్ళకి క్లియరెన్స్ రాగానే ఎగ్జామ్ అయితే యథావిధంగా కండక్ట్ చేస్తాం రిమైనింగ్ క్యాండిడేట్స్ కానీ కూడా చెప్పడం అయితే జరిగింది రైల్వే గ్రూప్ డికి సంబంధించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వీడియోలో అయితే మాట్లాడలేదు సో అలాగే మనకి ఇతర రకాల ఎగ్జామ్స్ అయితే ఎస్ఎస్సి కానీ అలాగే రీసెంట్గా మనకి బ్యాంక్ నోటిఫికేషన్ కూడా ఐబీపీఎస్ ఆర్ఆర్బి కూడా వచ్చింది కదా సో వాటి డేట్స్ అనేవి కూడా చూసుకోవాలి బట్ మోస్ట్లీ బ్యాంక్ ఎగ్జామ్స్తో మనకి ప్రాబ్లమ్ అయితే లేదు ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా సాటర్డే సండే మోస్ట్లీ వీకెండ్స్లో కండక్ట్ చేస్తాం కాబట్టి రైల్వే ఎగ్జామ్స్ అయితే మోస్ట్లీ మనకి వీక్ డేస్ అంటే మండే ట్యూస్డే విధంగా ఏదైతే వీక్ డేస్ ఉంటాయో వాటిలో కండక్ట్ చేస్తారు ఎస్ఎస్సి ఒకటి మనకి చూసుకుని వాళ్ళు అడ్జస్ట్మెంట్ డేట్స్ అయితే చేసుకుని యథావిధంగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం రెండు కూడా సెవెంటీనియస్గా చేసే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఎస్బీఐ పిఓ ఎగ్జామ్స్ ఉన్న మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్న డేట్స్ అయితే అడ్జస్ట్ చేసుకుని మనకి అక్కడ డిసెంబర్ పదిహేను నుండి ఎగ్జాక్ట్గా అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో మనకి సిబిటీ వన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో సో మనకి చాలా మంది రిజల్ట్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు మీరు చూడొచ్చు ఇది సీఎన్ త్రీ అంటే మిస్టిట్యూట్ ఆఫ్ ఐసోలేటెడ్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు అంటే సో మొట్టమొదటిగా మనకి కీ అనేది విడుదల చేయడం జరుగుతుంది టెన్ టు కీ అంటారు మీ యొక్క రాసిన ఎగ్జామ్ పేపర్ యొక్క క్వశ్చన్ పేపర్ అలాగే కీ అనేది రైస్ చేసి ఆ పేపర్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా అబ్జెక్షన్స్ రైస్ చేసుకోమని అయితే మీకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీరు అప్పుడు పేపర్ మొత్తం కూడా చెక్ చేసుకుని ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత కొన్ని రోజులు మనకి ఫైనల్ విడుదల చేసి ఆ తర్వాత కట్ ఆఫ్ విడుదల చేసి రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్కి అయితే మనకి కొంత టైం అయితే పడుతుంది ఆ తర్వాత మనకి సీబీటీ టూ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో సో మీరు ఇక్కడ చూడొచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్కి అయితే ఫిబ్రవరి ఇరవై తారీఖున టెన్ టూకి రిలీజ్ చేసినా ఇంకా ఫైనల్కి అయితే విడుదలైతే ఉంది సో ఆ సీబీటీ వన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ రీఫండ్ అనేది కానీ అలాగే ఎవరైనా బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించి లింక్స్ కూడా అప్డేట్ అయితే మనకి సిబిటీ వన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీపీసీకి సంబంధించి అయితే చేయడం జరుగుతుంది సో మీకు అప్రాక్సిమేట్గా ఒక కోసం చెప్తున్నాను ఒక ఐడియా కోసం మనకి ఫేజ్ వన్లో ఎన్టీపీసీ ట్వంటీ త్రీ ల్యాక్స్ సెకండ్ ఫేజ్లో ట్వంటీ సెవెన్ థర్డ్ ఫేజ్లో ట్వంటీ ఎయిట్ ఫోర్త్ ఫేజ్లో ఫిఫ్టీన్ ఫిఫ్త్ ప్లేస్లో నైన్టీన్ సిక్స్త్ ప్లేస్లో సిక్స్ ల్యాక్స్ క్యాండిడేట్స్ అంటే టోటల్గా కోటి పద్దెనిమిది లక్షలకైతే మనకి ఇప్పటిదాకా రైల్వే ఎన్టీపీసీ సిబిటీ వన్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది యాక్చువల్గా రైల్వే ఎన్టీపీసీ సిబిటీ వన్ ఎగ్జామ్ చూసుకుంటే మనకి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది అంటే కోటి ఇరవై ఆరు లక్షల ముప్పై వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మంది అయితే అప్లై చేయడం జరిగింది సో ఇంకా అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే మనకి ఎనిమిది లక్షల క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంది సో మనకి అప్రాక్సిమేట్గా సిక్స్త్ ఫేజ్లో మనకి ఎవరైతే ఆరు లక్షల మంది క్యాండిడేట్స్ ఉన్నారో సిక్స్త్ ఫేజ్లో ఇందాక చూసాం కదా ఈ ఆరు లక్షల మందికి ఎగ్జామ్ అనేది మనకి ఆరు రోజుల పాటు కండక్ట్ చేశారు అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇంకా మిగిలిపోయిన ఎనిమిది లక్షలు పోనీ అప్రాక్సిమేట్గా రౌండ్ ఫిగర్ టెన్ ల్యాక్స్ వేసుకున్న మనకి అప్రాక్సిమేట్గా మోస్ట్లీ టెన్ డేస్లో అయితే సెవెంత్ ఫేజ్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సెవెంత్ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి గ్రూప్ డికి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇచ్చి గ్రూప్ డి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు నెక్స్ట్ అయితే మనకి సిబిటీ టూ నైంటీ పర్సెంట్ అయితే సిబిటీ టూ ఉండదు ఎందుకంటే మనకి కీ రిలీజ్ చేయడం ఫైనల్కి ఇవంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వన్స్ సెవెంత్ ఫేజ్ అయిన తర్వాత మనకి మోస్ట్లీ గ్రూప్ డి అయితే స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మనకి గ్రూప్ డికి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి పీడీఎఫ్ అనేది మనకి పీడీఎఫ్లో స్ట్రాటజీకే పాలిటీ ఫిజిక్స్ హిస్టరీ జాగ్రఫీ కంప్యూటర్ కెమిస్ట్రీ బయాలజీ ప్రీవియస్ పేపర్ ఏవైతే ఉన్నాయో వాటి నుండి అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి పీడీఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ అయితే ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది అలాగే ఎవరికైతే ఆర్ఆర్సీ లెవెల్ వన్ గ్రూప్ డికి సంబంధించి టెస్ట్ సిరీస్ ఉంటుందో ఇది ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజ్లో ఉంటుంది మొబైల్ అలాగే వెబ్సైట్ రెండింటిలోనూ కూడా మీరు రాసుకోవచ్చు టోటల్గా ఇరవై టెస్ట్ సిరీస్ అయితే ఉంటాయి ఒక టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది నైన్టీన్ టెస్ట్ సిరీస్ టోటల్గా ట్వంటీ ఉంటాయి బైలింగ్ వెల్ తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో విత్ ఎక్స్ప్లనేషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క కాస్ట్ వచ్చి నైంటీ నైన్ రూపీస్ అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటి రెండు యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే వీటిని అయితే బై చేయచ్చు ఓకే ఇది ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ డీటెయిల్స్ అనేవి సో చాలా మంది రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకి రీసెంట్గా వచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పారు అన్నదైతే మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియోస్ నస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి అలాగే మనకి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి లేదా డైరెక్ట్ టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి థర్టీ సబ్స్క్రైబర్స్ ఉంటారు మన ఛానల్లో లోగో చూసి మీరు అయితే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్